భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సరపాక ప్రధాన కోడెల నందు మస్జిద్ ఏసాచుద కమిటీ కార్యదర్శి జహూరా ఆధ్వర్యంలో జమతే ఇస్లామీ హిందూ మహిళా విభాగం నుండి రుబీనా సుల్తానా మాట్లాడుతూ చైత్రపై జరిగినటువంటి అఘాయిత్యానికి నిరసన తెలియజేస్తూ ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాధికారులు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా గళం విప్పితే నిందితుడిపై శిక్ష పడే విధంగా చేయాలన్నారు. ఇలాంటి అఘాయిత్యాలు చేయటం మంచిది కాదని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు దృష్టి కేంద్రీకరించి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గౌసియా బేగం, ఎంఏ శంషద్, ఎండి ఫర్విన్ ఆలియా, యాకోబి నస్టిన్, షహనాజ్ సలీమా, కరిష్మా అమీనా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే ఇక్కడ ప్రజా సంఘాలు ఉన్నాయో, అంటే అధికారంలో అధికారులు, ఉన్నతాధికారులు మరియు మిగతా పొలిటికల్ ఏదైనా పార్టీలు ఉన్నాయో, ఈ అందరం కూడా కలిసికట్టుగా మూకుమ్మడి కనుక మనం ఈ విధంగా అయితే నిరసన తెలిపినట్లయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి వెంటనే శిక్ష పడే అవకాశం ఉంది. కనుక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పొలిటికల్ పార్టీలు కానివ్వండి, మనం అందరం కూడా ఒక తాటిపై వచ్చి నిరసన తెలిపినట్లయితే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయి. అదే విధంగా మహిళలపై జరుగుతున్నటువంటి అరాచకాన్ని కూడా మనం అరికట్టగలం అని చెప్పేసి ఈ విధంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జమాత్ ఇస్లామీ హింద్ తరఫు నుంచి మహిళా విభాగం నుంచి మాట్లాడుతున్నాము. మన భారతదేశంలో మహిళలకి గొప్ప స్థానం ఉంది అంటే అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఈ పిల్లల యొక్క అత్యాచారాలు చూస్తుంటే ఆడవాళ్ళకి అసలు రక్షణ అనేది లేదు. ఉన్న భారతదేశంలో కొద్దిగా ఆడవాళ్ళ మీద రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది ఏమీ పట్టించుకోవడం లేదు. ఈ భారతదేశం అనేది ఆడవాళ్ళని భారత మాతగా అంటారు, తెలంగాణ తల్లి అంటారు. చెల్లిని తల్లిగా భావించే ఈ ప్రభుత్వం ఆడవాళ్లను చెల్లెని తల్లిగా భావించే ఈ ప్రభుత్వము చెల్లెనికి తల్లికి జరిగేటువంటి అగత్యాలపై ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. కాబట్టి మేమందరం కూడా ఇప్పుడు మొన్న తెలంగాణలో ఆవుని గోమాతగా పూజిస్తూ ఉంటారు. గోమాతకు ఉన్నటువంటి విలువ ఒక ఆడపిల్లకి అంత విలువ కూడా లేకపోయే మేమందరం ఈరోజు ఈ యొక్క సమావేశం ఎందుకు పరిచామంటే ఇటువంటి అగత్యాలు మొన్న సివిల్ కానిస్టేబుల్ అయినటువంటి అమ్మాయిపై కూడా ఇలాంటి అత్యాచారాలు జరిగాయి. అది జరిగిన ఎన్నో రోజులు కావడం లేదు. మళ్ళీ 6 ఏళ్ల చిన్నారిపై ఇటువంటి అగత్యాలు పాల్పడిన దుర్మార్గులను, పాన మృగాలను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేమందరం కూడా ఈ జమాత్ ఇస్లామీ తరఫున మహిళా విభాగం నుంచి కోరుకుంటున్నాం.